ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా నోరూరించే చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పచ్చడి మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. 1 డే తర్వాత నుంచి మనం ఇంక ఇది యూజ్ చేసేసుకోవచ్చు. 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. భోజనాల్లో కూడా మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పెడుతూ ఉంటారు కదా, చిన్న ముక్కలతో చేసే ఆవకాయ పచ్చడి, అది ఇదేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఈ పచ్చడి చేయడానికి చిన్న రసం కాయ ఒకటి ఉంటే సరిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మంచిగా ఉండే చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలో చూద్దాము. ముందుగా రసం కాయ తీసుకొని మనం టెంక అప్పుడే పడతా ఉంటుంది కదండి, అది ఇట్లా మనం ఏం చేయాలంటే నైఫ్తో చక్కగా ముక్కలు కట్ చేసుకొని ఫ్యాన్ గాలికి ఒక 2 అవర్స్ మనం ఇట్లాగా ఆరబెట్టుకోవాలి, తడి ఉండకూడదు. ఇది భోజనాల్లో ఇన్స్టెంట్గా చేసి వేస్తారు కదండి, అది ఇదే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కారం 1 కప్ తీసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇలాగ పైన పొట్టు తీసేసి ఉంచుకోవాలి. పసుపు తక్కువ, కొంచెం 1/2 టీ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఆవాలు మెంతులు మనం ఏంటంటే డ్రై రోస్ట్ లైట్గా వేయించుకొని అది మిక్సీ పట్టుకోవాలి. అది ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. మెంతులు ఆవాల పొడి ఏంటంటే మనం మెంతులు వేయించుకుంటే సరిపోతుంది, ఆవాలు వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎలా కలపాలో చూపిస్తాను. ఇప్పుడు మనం అదే గ్లాస్తో సాల్ట్ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఆయిల్ కూడా సేమ్ కప్తో మనం ఇక్కడ దీంట్లో యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే కప్తో ఆయిల్ ఇక్కడ ఒక డిష్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ నూనెలో ముక్కలన్నీ వేసుకోవాలి. ఇది నెక్స్ట్ డే మనం సేమ్ కప్తో ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఆయిల్లో మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ విడిగా మళ్ళీ సపరేట్ చేసుకోవాలి దాంట్లోది. ఇది మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మనం మామిడికాయ ముక్కల్లో కలుపుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు, మెంతుల పొడి ఇవన్నీ మనం మిక్స్ చేసుకున్న దాంట్లో ముక్కలు దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. చేత్తో కలుపుకోవచ్చు, ఇది స్పూన్తో అయినా కలపవచ్చు. మొత్తం అన్ని పౌడర్స్ ముక్కలకి సరిగ్గా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం అన్నీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇందాక మనం డిష్ తీసుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో మనం ముందుగా పక్కకి తీసి పెట్టుకున్న ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సేమ్ అదే కప్తో ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఇంక వాడేసుకోవచ్చు. ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని వాడుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మన ముక్కల ఆవకాయ పచ్చడి రెడీ అయిపోద్ది. మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి, ఈజీ, ఎంతో టేస్టీగా ఉంటుంది మన చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా ముందుగానే మనం ముక్కలు ఆ పొడులన్నీ మనం మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్లో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇంకా ముక్కలు కదపకూడదు. ఇప్పుడు మనం ఇట్లా ఆయిల్ వేసేసిన తర్వాత ఇంకా వాటిని ఏం కదపకుండా పైన ఒక మూత పెట్టేసుకొని ఉంచేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనము తీసుకోవాలండి. ఇది కదపకూడదు. నైట్ అంతా మనం ఇది మిక్స్ కూడా చేయకూడదు. ఇప్పుడు దీనికి ఆయిల్ మళ్ళీ 1 కప్ యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే కప్ క్వాంటిటీ 1 కప్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఏదన్నా గ్లాస్ జార్లో కానీ మామూలుగా బాటిల్లో కానీ తీసుకొని వాడుకోవడమే. ఇది 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇన్స్టెంట్గా చక్కగా తినడానికి చాలా బాగుంటుందండి. ఇంకా ఇది 1 డే తర్వాత ఇది మనం ఇలా యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత నుంచి వాడుకోవచ్చు. ఇంక ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
త్వరగా కూడా మనం ఇంట్లోనే పట్టేసుకోవచ్చు. నిల్వ కూడా 1 మంత్ వరకు ఉంటుంది. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను, ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.